హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని సంఘటనలు తూచా తప్పకుండా జరిగాయి మరికొన్ని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగానే అందరూ కూడాను ఇలాంటి విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు అయితే జరిగినటువంటి సంఘటనలు పక్కన పెడితే జరగబోయే సంఘటనలో ఒక సంఘటన ఇప్పుడు జరిగింది ఆ సంఘటన ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు మనం ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే గనక ఖచ్చితంగా జరిగిన సంఘటన ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనక బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు రవ్వలకొండ వనగానేపల్లికు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉంది ఈ కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏమిటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలు ఏం చెప్పారో అసలు ఏం జరిగినవో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు విద్యుత్ శక్తి నీటితో జనరేటర్ సాయంతో ఇప్పుడు మనకి నీళ్లతో దీపాలు వెలుగుతున్నాయి ఎద్దులు లేకుండానే బళ్లు నాడుస్తాయి అన్నారు యంత్ర వాహనాలు వచ్చి అది నిజం చేసింది కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడుతుంది అని చెప్పారు అది కూడా జరిగిన సంఘటనే ఒక అంబ అంటే వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది మేలుతుంది అని చెప్పారు ఇందిరాగాంధీ రాకతో మనకి అది కూడా నిజమైంది తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతాయి అన్నారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు అన్నారు ఎన్టీఆర్ జయలలిత తదితరులు చలనచిత్రాల్లో నటించి రాజకీయాల్లోకి వారి రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి అని చెప్పారు ప్రజా ప్రభుత్వాలు వెలుస్తాయి అని కూడా చెప్పారు స్వాతంత్రం రావడంతో అది కూడా నిజమైంది ఇక రాచరికాలు రాజుల పాలన నశించింది ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అన్నారు పక్షి వాహనాలు విమానాలు విమాన ప్రమాదాల్లో చాలా మంది కూడాను మరణించారు అది కూడా నిజమని రుజువైంది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు ప్రస్తుతమున్న జనాభా తామోష ప్రకారం చూసినట్లయితే జనసంఖ్య ఎంత విపరీతంగా పెరిగిందో అర్థమైపోతూ ఉంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయన్నారు అది కూడా నిజమే కదా హైదరాబాద్లో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారు అన్నారు మత కలహాలు మనకి కొత్త కాదు మత కలహాల్లో ఎంతో మంది చనిపోయారు కూడాను దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయన్నారు దేవత విగ్రహాలు దొంగిలించబడతాయన్నారు దేవత విగ్రహాల దొంగతనాలు మనకి కొత్త కాదు అవి జరుగుతూనే ఉన్నాయి పాపాత్ముల వలన దేవస్థానాలు కలుషితం అవుతూనే ఉన్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయన్నారు కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు నిజమే కదా పరిశోధకులు శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు గావించినా కూడాను చావు పుట్టుకల యొక్క మంత్రం ఏమిటో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరని అప్పుడే బ్రహ్మంగారు చెప్పడం జరిగింది రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి అని చెప్పారు శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు ఇందుకు కొమ్ము కాస్తున్నాయి గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి మన దేశాన్ని పాలించిన సంగతి విదితమే కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారు నిజమే కదా ఇప్పుడు యోగి అని చెప్పుకుంటూ చాలా మంది బాబాలు పుట్టుకొస్తున్నారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి ఇది కూడా నిజమే నది గండకు ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి నేపాల్ భూకంపం ఇందుకు అద్దం పడుతుందని తెలిసిన విషయమే ఇక తాజాగా జరిగినటువంటి ఒక ఘటన గారు చెప్పినటువంటి ఈ సంఘటన కాలజ్ఞానం ప్రకారం రుజువైంది ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను లక్షలాది ప్రజలు సచ్చేరయ్యా కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యా అని నిజం చేస్తూ ఇప్పుడు మనల్ని మహమ్మారి మరింతగా కలవరపరుస్తుంది నిజంగా గారు చెప్పిన ప్రకారం ఇది జరగనే జరిగిపోయింది అయితే మహమ్మారి వచ్చి మూడు సంవత్సరాలు కూడా కాకముంది ఇప్పుడు ఇంకొక సంఘటన జరిగింది కాలజ్ఞానంలో జరిగినటువంటి సంఘటనల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం అది ఏమిటంటే ఇప్పుడు జరిగినటువంటి తాజా సంఘటన అదేనండి తిరుపతిలో తిరుపతిలో జరిగినటువంటి సంఘటన గురించే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం అది ఏమిటంటే తిరుపతి పాడుబడుతుందని తిరుపతి శ్రీవారి యొక్క దర్శనం ఆగిపోతుంది అని తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి అని చెప్పి కాలజ్ఞానంలో ఏదైతే బ్రహ్మంగారు చెప్పారో అది ఇప్పుడు అక్షర సత్యమైంది అది ఏమిటంటే ఇప్పుడు కురుస్తున్నటువంటి జడివానల దృష్ట్యా భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతికి వెళ్లే మెట్ల మార్గంతో సహా ప్రతి ఒక్క మార్గం ఆగిపోయింది బండరాళ్లు విధంగా ఇప్పుడు వచ్చినటువంటి భారీ వరదల నేపథ్యంలో తిరుపతికి వెళ్లే దారులు అన్నీ కూడా మూసుకుపోయాయి సగానికి పైగా కొట్టుకుపోయింది తిరుపతి దర్శనం కూడా ఆగిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి సునామీ లాంటి ఈ వరద అల్లకల్లోలం చేసింది తిరుపతి మొత్తాన్ని కూడాను అతలకుతలం చేసేసింది ఈ జడివానాల నేపథ్యంలో తిరుపతి అట్టుడికి పోయింది అని చెప్పక తప్పదు బ్రహ్మంగారు చెప్పినటువంటి ఇది కూడా జరిగిపోయింది తిరుపతికి వెళ్లే దారులు మూసుకుపోయాయి శ్రీవారి దర్శనం కూడా ఆగిపోబోనుంది సో ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగినవి కొన్ని అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన చూస్తే కాలజ్ఞానం నమ్మక తప్పే పరిస్థితులు కనబడడం లేదేమో ఇక ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన దృష్ట్యా కూడాను అందరూ దేవుని ఎడల భయభక్తులు చూపించండి అలాగే బ్రహ్మంగారు చెప్పినట్లు నేను మరల పొడతాను కలియుగంలో మరళ వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తాను అని చెప్పినటువంటి బ్రహ్మంగారి మాట కూడా నిజమవుతుందేమో దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఇలాంటి అరాచకాలు మనం కొన్ని కాక కొన్ని అయినా సరే తప్పించుకోవచ్చు ప్రకృతి ప్రకోపంతో కొన్ని జరిగితే మన చేజేతులరా ఇంకొన్ని జరుగుతున్నాయి పాప బుద్దే వినాశనానికి నాంది అని అంటారు అందరూ కూడా పాపాత్ములు అయిపోతున్నా పాపాలు పక్కన పెట్టి పుణ్యం చేసుకునే పనులు చేయండి దైవ భక్తిని పెంపొందించుకోండి ఇలా చేస్తే అయినా జరిగేటటువంటి ప్రకృతి ప్రకోపాలను మనం కొంచెమైనా అరికట్టగలమేమో చూద్దాం సో ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు జరిగినటువంటి తిరుపతి సంఘటన ఇందుకు ఉదాహరణగా మనకి నిలుస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి బయటకు వచ్చినప్పుడు చాలా మంది కూడాను ఇది తప్పని ఇదంతా వట్టి కట్టు కదా అని చెప్పి చాలా మంది కొట్టి పారేసిన వారు ఉన్నారు నిదానంగా ఒక్కొక్కటి జరుగుతూ వచ్చేసరికి అందరిలో కూడా నమ్మకం పెరుగుతూ వచ్చింది అయితే కాలజ్ఞానం రుజువు అనడానికి ఇలాంటి ఇంకొక సంఘటన మనకి అర్థం పడుతుంది సో ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని అస్సలు అశ్రద్ధ చేయకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరుగుతున్న ఒక్కొక్క సంఘటన కూడాను నిజమని ఇప్పటికైనా నమ్మండి పెంపొందించుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ దేవుడి మీద భయం పెరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు Thank you.